ఓం శ్రీ శివా శ్రీమాత మిత్రులకి శిబిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం యాలికులతో అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనం నిత్య జీవితంలో ఆహార పదార్థంగా వాడుతూ ఉంటాం నైవేద్యంగా వాడుతూ ఉంటాం తంత్రమంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటాం అలాగే వసీకర ప్రయోగాలకు కూడా వాడుతూ ఉంటాం చాలామంది తెలియదు ఏంటంటే యాలిక స్వరూపం అనేక ఔషధ గుణాలతో పాటు మన మనసులో ఉన్న కోరికలు తీర్చగలిగే అద్భుతమైన శక్తి ఎన్నో పరిహారాల్లో వేల పరిహారాల్లో యాలికల యొక్క ఉపయోగం గురించి చెప్పడం జరిగింది మనం తెలిసి కానీ తెలియకని చాలామంది ఏంటంటే ఎవరైనా మీకు యాలికలు గనక ఇస్తే తీసుకోమాకండి ఎందుకంటే యాలకలతో త్వరగా ప్రయోగాలు చేయవచ్చు వశీకరణ ప్రయోగాలకు వాడుతూ ఉంటారు కొంతమంది తింటూ ఉంటారు మామూలుగా పక్కన స్నేహితులు అడిగినా ఇస్తూ ఉంటారు అలా కాకుండా మీకు ఎవరైనా సరే యాలక మీకు చేతిలో పెడితే పొరపాటును కూడా తీసుకోవచ్చు ఈరోజు మనం ఒక మీకు మూడు ఉపాయాలు చెప్తాను చాలా తేలికైనవి అద్భుతమైనవి వీడియోని పూర్తిగా చూడటా ప్రయత్నించేయండి స్కిప్ చేయకుండా ఎందుకంటే మూడు ఉపాయాల్లో కూడా యాలకని ఎలా వాడాలి ఏ విధంగా వాడితే ఫలితం ఉంటుందో మీకు తెలియజేస్తాను అలాగే మనం జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉండి వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే వ్యాపారం సరిగా లేకపోయినా యాలికిలతో ఈ ప్రయోగాల వల్ల వారికి బుధగ్రహం బలపడుతుంది అలాగే జాతకంలో శుక్రుడు బాగోకపోయినా శుక్రుడి యొక్క ప్రభావం చేత ఇబ్బందులు ఉన్నా భార్యాభర్తల మధ్య అన్యూన్యత తగ్గినా వారి యొక్క జీవితంలో పెను మార్పులు ఉంటాయి వాటిని కూడా యాలికిలతో తగ్గించుకోవచ్చు అలాగే మీరు లక్ష్మీ అమ్మవారి కృప కలగడానికి కూడా యాలికల్ని మనం వాడవచ్చు ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త వీడియో లింక్స్ని అంటే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు సమస్యలు అధికంగా ఉన్నాయి తేలికల మార్గాలు చెప్పండి బయటికి వెళ్ళలేకపోతున్నాము అని చాలామంది అడిగారు వారందరి కోసం ఈ ఉపాయాలు ఎవరైనా సరే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు కానీ అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేవారు కానీ ముఖ్యమైన డీల్స్ మాట్లాడడానికి వెళ్ళడానికి ఎవరైనా సరే వెళ్తున్నప్పుడు రెండు యాలకల్ని రెండు యాలకల్ని మీ జేబులో లేదా పర్సులో పెట్టుకుని వెళ్ళండి మీ జేబులో పర్సులో పెట్టుకునే యాలకల్ని అంటే మీ పని అంటే ముందు ఇంటి నుంచి వెళ్లే ముందే పెట్టుకోండి మీ పని పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చే ముందు వీటిని ఏదైనా చెట్టు మొదల్లో ఎవరు దక్కన ప్రదేశంలో పెట్టేయండి అంటే వీటిని పట్టుకెళ్ళడం తర్వాత వచ్చే ముందు బయట పెట్టేయడం బై మిస్టేక్ ఒకవేళ ఇంట్లోకి వచ్చేసారు అప్పుడైనా సరే తీసి ఎవరు తక్కువ ప్రదేశంలో పెట్టండి ఎందుకంటే కొంతమంది మర్చిపోతూ ఉంటారు కాబట్టి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీతో పాటు యాలకలు తీసుకువెళ్ళడం వల్ల మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పనిలో విజయం లభిస్తుంది ఇది చాలా వరకు వీడియోల్లో మనం చెప్తూ ఉంటాం కొన్ని పదార్థాల కాంబినేషన్లో చెప్తూ ఉంటాం లక్ష్మీకారకమైన విషయం వస్తువులు పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే యాలకలు కూడా అంత అద్భుతమైన శక్తిని ఇస్తాయి రెండవది ఏంటంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రెండు యాలకల్ని రెండు యాలకల్ని అమ్మవారి ముందు మీరు పూజ చేస్తూ ఉంటారు కదా ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు పెట్టి అంటే లక్ష్మీదేవి కానీ దుర్గ కానీ ఏదైనా సరే మీరు కులదైవంగా ఆరాధించి అమ్మవారు ఎవరైనా సరే ముందు పెట్టి తర్వాత మీ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకొని తర్వాత ఈ యాలకులని మీ ఇంట్లో ఉన్న వారి పిల్లలకి లేదా అంటే మీ చిన్న ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నా వారికి నైవేద్యంగా ఇవ్వండి అంటే ప్రసాదంగా పెట్టండి ప్రతిరోజు ఈ విధంగా చేయటం వల్ల చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఎవరన్నా చదువుకునే పిల్లలు వారికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది వారి ఆలోచన విధానం మార్పు వస్తుంది మీకు పిల్లలు మాట వినడం లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేవారు కూడా ప్రయత్నించేవచ్చు రోజుకు రెండు యాలకులు దేవుడి ముందు పెట్టి పిల్లలకి ఇవ్వటం అలాగే వారు ఆలోచన విధానం మారడమే కాదు మీ మాట వింటారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఉంటే తగ్గి అన్యూన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇది రెగ్యులర్గా చేస్తే ఎందుకంటే యాలకలు కొంచెం కాస్ట్లీ కాబట్టి మనం వారానికి ఒకసారి అన్న భార్యాభర్తల విషయంలో చేయవచ్చు అలాగే కంపల్సరీగా చేయవలసింది ఏంటంటే ప్రతి సోమవారం నాడు రెండు యాలకల్ని మీ ఇంట్లో శివారాధన చేస్తే శివుడికి సమర్పించండి తర్వాత వాటిని నైవేద్యంగా సమర్పించండి తర్వాత తీసుకొని వీటిని టీలో కానీ వంటల్లో కానీ వాడుకోండి అంటే సోమవారం నాడు రెండు ఎలకలు పెట్టి అంటే మీ ఇంట్లో శివారాధన చేస్తూ ఉంటే అంటే శివుడి పటం ఉన్నా సరే శివలింగం ఉన్నా సరే నైవేద్యంగా పెట్టి వాటిని మీరు ఇంట్లో వాడుకోండి ఇలా వాడుకోవడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పిల్లలు చదువుకునే పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం వారికి ఇస్తుంది అలాగే ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే కుటుంబంలో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వారికి అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ప్రమోషన్ రాకుండా అంటే ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతున్నారు గురువుగారు అని చెప్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో కూడా మీరు ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఈ పరిహారం చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అంటే ఏ వ్యాపారమైనా సరే చిన్నది పెద్దదని కాదు ఏ వ్యాపారమైనా సరే మీరు శివాలయంలో కానీ శివుడి దగ్గర కానీ పెట్టి తెచ్చుకోవాలి మరి శివాలయంలో బయటపెడితే పూజారి గారిని అడిగి తెచ్చుకోవాలి లేదంటే మనం ఇంటి దగ్గర చేసుకుంటే మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు అది మీరు టీలో వేసుకోవచ్చు వంటల్లో వేసుకోవచ్చు ఇది వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుంది పిల్లలు మాట వినడానికి ఉపయోగపడుతుంది మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఉపయోగపడుతుంది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితారి పొందండి ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలి ఈ చిన్న ఉపాయాన్ని అంటే మీరు ఈ మూడిట్లో మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి ఎందుకంటే ఈ అద్భుతమైన ఉపాయాన్ని మీరు కొంచెం కాస్ట్లీనే ఎందుకంటే అలగులు కాస్ట్లీనే కాబట్టి మీకు అవకాశాన్ని బట్టి ప్రయత్నించేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ